మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. తనకి లక్ష్యం లౌక్యం వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది సినిమా. ఆడియన్స్ ముందుకి మే 5న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. ఇక రేపు ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపోట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల నాయకగా డింపుల్ హైతి నటించింది. జగపతి బాబు, ఖుష్బు ప్రధాన పాత్రలో ఈ సినిమాలో లీడ్ రోల్స్లో నటించారు. యాక్షన్ హీరోగా గోపీచంద్ కమర్షియల్గా సక్సెస్ కోసం చూస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందించిన ఈ సినిమాకి పెద్దగా బస్ క్రియేట్ అయింది. పైగా వీరు రిలీజ్ చేసే అన్ని చిత్రాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మూడవసారి ప్రేక్షకుల ముందుకు ఈ కాంబో రాబోతోంది. హ్యాట్రిక్ దక్కించుకుంటామంటూ దర్శకుడు హీరో చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అలాగే ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. రాంబాణం చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు నందమూరి బాలకృష్ణ టైటిల్ను సూచించడం వల్ల జనాల్లో వార్తగా కూడా నిలిచింది. ఇక ఈ రోజు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక్కడ ప్రీమియర్ షోలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది అమెరికా నుంచి. అయితే మీడియంగానే ఇక్కడ థియేటర్లో రిలీజ్ అయింది సినిమా, కానీ మంచి పాజిటివ్ బజ్ ఏర్పడి 70% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. అయితే వీరి కాంబోలో హ్యాట్రిక్ పడిందంటున్నారు సినిమా చూసిన వారు. ముఖ్యంగా కుటుంబ బంధాలు అనుబంధాల కాన్సెప్ట్తో సరికొత్తగా చూపించాలని దర్శకుడికి ప్రశంసలు వస్తున్నాయి. హెల్దీ కామెడీ జోనర్గా సినిమాను తెరకెక్కించారు. అయితే గోపీచంద్ కటౌట్కి తగ్గ యాక్షన్ కంటెంట్ కూడా సినిమాలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి బాగా చూపించారని ఈ సినిమా చూసిన వారు చెప్తున్నారు. మనం ఎంత డబ్బు సంపాదించినా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం చాలా బాగా తీశారట. ఇందులో ఖుష్బు పాత్ర మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు, ఆహార వ్యవహారాలు గుర్తు చేసేలా ఉందని చెప్తున్నారు చూసిన వారు. ముఖ్యంగా ఖుష్బు పాత్ర పేరు భువనేశ్వరి. ఆ పాత్రను దర్శకుడు మలిచిన తీరైతే చాలా బాగుందంటున్నారు ప్రతి ఒక్కరు. ఇక గోపీచంద్ యాక్షన్ గురించి చెప్పుకోవాలి. డైలాగులు చాలా కొత్తగా ఉన్నాయని, ఆయన యాక్షన్ మాత్రం గత సినిమాలను మించేలా ఉందని తెలియజేస్తూ ఉన్నారు. సినిమాకి ఫైట్స్ కూడా హైలైట్గా నిలిచాయి అంటున్నారు. ఇక ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉందంటున్నారు ప్రతి ఒక్కరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబం అంతా కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఈ సినిమా చెప్తోందని కూడా తెలియజేస్తున్నారు. మంచి విషయాన్ని కూడా ఈ సినిమా నేర్పిస్తోందనే విషయాన్ని కూడా చెప్తున్నారు చూసిన వారు. ఈ సినిమాకి మిక్కీ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలు చూసిన వారు కూడా విశేషంగా ఉన్నాయని స్పందన కూడా మంచిగా ఇస్తున్నారు. ఇక రాంబాణ మూవీలో డింపుల్ హైతి హీరోయిన్గా అద్భుతంగా నటించింది. జగపతి బాబు, ఖుష్బు సినిమాకి మరో పిల్లర్స్గా నిలిచారు. అలి, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శీను, నాజర్, సచిన్ కడేకర్ వారి కీలక రోల్స్లో అద్భుతంగా నటించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని అమెరికా నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తోంది రామబాణంపై. మరోసారి గోపీచంద్ ఇది కనెక్ట్ అయ్యేలా తీశారని ప్రతి ఒక్కరూ కూడా అంటున్నారు. రామబాణం సినిమా ప్రీమియర్ షోల ద్వారా మంచి వసూళ్లు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు మొత్తం అమెరికాలో చూసుకున్నట్లయితే 35 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీమియర్ షోలకి మంచి టాక్ రావడంతో సినిమాను చూసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. 72% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సినిమాకి. తొలి రోజు వసూళ్లు 30 నుంచి 35 లక్షల టార్గెట్గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు.